విశాఖపట్నం జిల్లా గొల్గొండ మండల కేంద్రంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుకోవటం జరిగిందని ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. బొలెరో వాహనంలో 1050 కిలోల గంజాయి తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం జరిగిందన్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. अंदर की नमस्कार अटे मैं स्पेशल एनफोर्समेंट ब्यूरो एनफोर्समेंट कंट की ऑपरेशन परिवर्तन मन स्टार्ट जरिए नागे नाई अभी मैं गंजा डिस्ट्रैक्शन परिवर्तन भाग में अभी मैं चुस्ना गंजा डिस्ट्रॉय से तरवा रखदारी एनफोर्समेंट इंप्लीमेंट तरवा दाखिल रिहैबिलिटेशन अटे ये विलेजेस गंजा कटेनामो दाखी सीड्स यानी सा అంటే సాప్లింగ్స్ అంటే మొక్కలు గాని ఇవ్వడము ఇదన్నీ కూడా పరివర్తనం ఒక భాగము. మామూలుగా మన ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎప్పుడు చేస్తుండదే, కొత్తదేమీ కాదు. కాకపోతే పరివర్తన అయిన తర్వాత మనం ఒక ఇంటిగ్రేటెడ్గా అంటే ఇప్పుడు అక్కడ డిస్ట్రక్షన్ చేస్తున్నాము, మళ్ళీ రగదారిలో ఫాస్ట్గా వాళ్ళు ఇక్కడ నుంచి మీకు బాగా తెలుసు యాక్చువల్లీ మీకు అన్ని ఇక్కడ నుంచి రగదారిలో మాక్సిమం తునికి ద్వారా కానీ అనకాపల్లి వెళ్ళి విశాఖపట్నం ద్వారా ఎన్హెచ్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ దారిలో తీసుకుని వెళ్ళడం కూడా ఎక్కువ ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం దాదాపు 7500 ఎకరాలు మనము నిర్మూలించడం జరిగింది. ఇప్పుడు మిగిలినది ఒక 3000-4000 ఎకరాలు కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్నది మాత్రమే మిగులుతాయి. కాబట్టి దాంట్లో ఉన్నదన్నీ కూడా కట్ చేసి ఎలాగనే త్వరగా బయటికి తీసుకుని వెళ్ళాల్సిన ఉద్దేశం చాలామందికి ఉంటాయి. సో దాకాబట్టి ఈ రగదారిలో మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడంని కూడా కొన్ని ఇంటెన్సిటీని పెంచడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా మనకు వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు మన ఎస్హెచ్ఓ గొలుగొండ రాజారావు గారు, ఎస్ఐ గిరి గారు, అది కాకుండా మన సిబ్బందులు అన్నీ కూడా గొలుగొండ సిబ్బందులు ప్లస్ లోకల్ పోలీస్ సాగరం సపోర్ట్తో పాటు మనము దాదాపు 1050 కేజీలు మనము గంజాని పట్టుకోవడం జరిగింది. దీన్ని చూసామంటే టోటల్ 25 పాలిథిన్ బ్యాగ్, బొలీరో పికప్ ఫ్యాన్లో 25 పాలిథిన్ బ్యాగ్, ఈచ్ పాలిథిన్ బ్యాగ్ కూడా 42 కేజీలు. టోటల్గా 1050 కేజీలు మనం పట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు గతంలో ఒక 3 మంత్స్ ముందు చూసామంటే మనం వడ్డాది మాడుగులలో 3402 కేజీస్ పట్టుకోవడం జరిగింది. అదొక మంచి క్యాచ్. అదేవిధంగా దానికి ఒక అంటే మళ్ళీ ప్రతిరోజు కూడా 400-500 అనేది మనకి పట్టుకోవడం జరుగుతాయి. సో వేలుకి ఎక్కువ అనేది అది ఖచ్చితంగా అంత ఈజీగా చేయలేము. దానికన్నా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఫస్ట్ ఇంటెలిజెన్స్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, అన్నీ అందరూ కష్టపడాలి. స్టేషన్లో ఒక్కరు మాత్రం కష్టపడ్డామంటే పని చేయలేము. అందరూ కష్టపడాలి. దానికి రిజల్ట్గా ఇలాంటి ఒక మంచి క్యాచ్లు దొరుకుతాయన్నమాట. అలాంటిది 1000 కేజీస్ అబౌవ్ పట్టుకోవడం అనేది రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఎంటైర్గా గొలుగొండ టీం అందరినీ కంగ్రాచులేషన్స్ చేసుకుంటున్నాను. అది కాకుండా దీంట్లో ఫస్ట్ మనకి పొలిరో పికప్ బ్యాన్ దొరికింది. దొరికినప్పుడు మనకి ఎవరు దొరకట్లేదు. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని అంటే టెక్నికల్ సపోర్ట్ అన్నీ తీసుకున్న తర్వాత మనం దాన్ని నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మనకి నుంచి మన ఎస్హెచ్ఓ రాజారావు గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు తర్వాత మరి మన సెబ్బు సిబ్బందులు అందరూ కష్టపడడం వల్ల మనకి 1050 కేజీలు గంజా మనకు దొరకడం జరిగింది. ఇది అనేది ఒక 25 బ్యాగ్స్లో వైట్ బ్యాగ్స్లో ఈచ్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ మనకి 42 కేజీలు గంజా మనకు దొరకడం జరిగింది. దీనింట్లో ముద్దాయిలు అందరూ కూడా మన నాతవరం చెందిన వాళ్ళు, తర్వాత నర్సీపట్నం చెందిన వాళ్ళు, మండల్ చెందిన వాళ్ళు, మన 4 ముద్దాయిలు దొరకడం జరిగింది. దీనిట్లో వాళ్ళు ఇతర పేరు మణికంట, తర్వాత ఒకరి పేరు గణేష్, ఒకరి పేరు స్వామి అని చెప్పి ఒక 4 మనకి దొరికారు. దీంట్లో కూడా మనకి ఫస్ట్ బొలీరో పికప్తో పాటు సరుకులు దొరకడము, దాని తర్వాత మనం ఒకరొకరుగా కష్టపడి పట్టుకోవడం అనేది టీము బాగా పనిచేశారు. దీంట్లో మన లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా బాగానే చేశారు. కాబట్టి మనం ఇంత ఒక పెద్ద కేసుని మనం సాల్వ్ చేయడం జరిగింది. దీని వెనక ఈ సప్లై ఎక్కడ నుంచి వస్తుందో, ఆ బ్యాక్వర్డ్ లింక్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా మనం కనిపెట్టడం జరిగింది. వాళ్ళని కూడా మనం త్వరగా అరెస్ట్ చేయడం. థ్యాంక్ యూ.